కలిపింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని సంవత్సరాలు స్త్రీలు కుదిరిద్దో లేదో కూడా నాకు తెలియదు. అప్పుడు అంటే వారానికి ఒకటి అలా చేసేసుకునేవాళ్ళం, ఇప్పుడు యూట్యూబ్ పరిస్థితి కూడా అలా లేదు. సో అంతా మారిపోయింది. దయచేసి జెన్యున్గా చెప్తున్నా, కనీసం ఒకటి రెండు సినిమాలో వెళ్ళి ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అన్నది తెచ్చుకోండి. చాలా 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 150% హెల్ప్ అవుతుంది. అండ్ యా, కుదిరితే మీ జీరో బడ్జెట్లో మీ దగ్గర ఉన్న ఐడియాస్ని తీసుకెళ్ళి జీరో బడ్జెట్లో ఏమీ లేదు మన దగ్గర ఫిక్స్ అయిపోయి ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. ఏమీ లేని టైంలో దొరికిన దాంతో తీసినోడు రేపు మనం అడిగితే ఎవరైనా ఇవ్వటం మొదలు పెట్టారు అని అంటే ఎంత దూరమైనా తెస్తాడు. సో జీరో బడ్జెట్ ఫిల్మ్ ఉంటే ట్రై చేయండి, అదొక ఎక్స్పీరియన్స్. ఎందుకనంటే మన జోబులో ఉన్న డబ్బులు తీసి పెడుతున్నాము అని అంటే సగం ప్రొడ్యూసర్స్కి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఏది మనం షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు డైరెక్టర్ అయ్యాక మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మనకు ఒక చిన్న భయం ఒకటి ఉంటుంది. సో ఎవరైనా ఆస్పైరింగ్ యాక్టర్స్ ఉన్నా కూడా డైరెక్టర్స్కి నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఒక రెండు మూడు సినిమాలు తీసిన తర్వాత ఒక చిన్న ఒక మాట చెప్తున్నా, ప్రతి యాక్టరు ఏదో ఒక సినిమాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్నే చేయాలి. ఒక యాక్టింగ్లో బొక్కలు ఏంటన్నది ఇలా మానిటర్ చూసినప్పుడు చూసింది. ప్రతి డైరెక్టర్ ఆ జోబ్లోంచి డబ్బులు పెట్టుకుని ఒక సినిమా తీయాలి. సినిమా ఫిల్మ్ మేకింగ్ అంటే ఏమన్నా మొత్తం నేర్చేసుకోవచ్చు, 10 సినిమాలు చేసినా నేర్చేసుకోవచ్చు. సో తీస్తే ఫస్ట్ జీరో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేయండి. తర్వాత వచ్చి ప్రొడ్యూసర్ ఒక 10 రూపాయలు పెట్టినా కూడా చాలా ఆనందంగా అద్భుతమైన సినిమాలు తీస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్ అంతా. జీరో బడ్జెట్ ఉన్న ఫిల్మ్స్ ఉంటే ఒక చాందిని లాంటి హీరోయిన్ చేస్తారు. డూ యూ థింక్ షీ విల్ పర్సన్ లైక్ యూ డూ? బికాజ్ మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది, మీరంటే ఒక క్రేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. So what is it that you are looking for directors that you are really attracted to do that kind of content? Nenu cinema loku raakmundu short film chesinaapudu kuda 1 rupaya teesukokunda chesanu. Cinema loku vachin tarvata ipudu next naaku oka gami ani oka cinema raabothundi. UV is releasing it. Adi kuda nenu 1 rupaya teesukokunda chesanu. Mano ani cinema 1 rupaya teesukokunda chesanu. Whenever it is convenient, if it's a good story, నేను 1 రూపాయి తీసుకోకుండా చేసిన రోజులున్నాయి. అందుకే దేవుడు దయ వల్ల నాకు ఇంకా సినిమాలు ఉన్నాయి. నాకు ఒక ఆపర్చునిటీ, ఒక మంచి స్టోరీలో భాగమయ్యే ఆపర్చునిటీ ఉంది అనే ఒక రీజన్ అది. అండ్ మనీ వాజ్ నెవర్ ఇంపార్టెంట్ టు మీ. అది మా కలర్ ఫోటోలో కూడా మా బడ్జెట్ రెస్ట్రైన్స్ అదంతా, ఇట్ వాజ్ ద స్టోరీ దట్ వాజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. బీయింగ్ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్, ఐ హ్యావ్ డన్ ఇట్. మై నెక్స్ట్ రిలీజ్ ఆల్సో ఐ హ్యావ్ డన్ ఇట్ వితౌట్ టేకింగ్ అ రూపీ. ఇఫ్ ఇట్స్ అ గుడ్ స్టోరీ బట్ విత్ రెస్ట్